నబీ నమాజ్ లో అతనికి అంటే సూరా ఇఖ్లాస్ ప్రతి రకాత్లో మూడు మూడు సార్లు చదువుతున్నాడు తరావీలో, అలా 8 రకాత్లలో ప్రతి రకాత్లో 3 సార్లు ఇలా చదవడం వల్ల ఖురాన్ పూర్తిగా చదివిన పుణ్యం లభిస్తుందా అని అడుగుతున్నాడు. ముందు ఇక్కడ మనకు తెలియాలి అతను అలా ఎందుకు చదువుతున్నాడు, ఆ ఒక్క సూరానే అతనికి కంఠస్థం ఉందా, వేరే సూరాలు అతనికి గుర్తు లేవా, లేకుంటే ఎందుకని చదువుతున్నాడు అలా? అదే సూర ఇఖ్లాస్ 3 సార్లు చదివినట్లయితే ఒక ఖురాన్ చదివిన పుణ్యం అతనికి, చిన్న చిన్న సూరాలు కొన్ని వచ్చు ఇంకా, కానీ ఇఖ్లాస్ యొక్క ఫజీలట్లో ఏదైతే 3 సార్లు చదివితే ఒక ఖురాన్ చదివిన పుణ్యం ఉంది కదా, అలా 3 3 సార్లు చదవడం వల్ల ప్రతి రకాల్లో ఒక ఖురాన్ పూర్తయినట్లుగా పుణ్యం నాకు లభిస్తుందని. చూడండి, ఇలాంటి భావంలో మనకు హదీస్ కనబడటం లేదు, మరియు ఇంతకు ముందు కూడా ఈ ప్రశ్న వచ్చింది, దానికి విపులంగా వివరంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కొన్ని సూరాల గురించి ఇది ఖురాన్ యొక్క 3వ వంతు భాగం లేదా 4వ వంతు భాగం అన్నటువంటి హదీసులు వచ్చి ఉన్నాయో, అక్కడ పూర్తి 3 సార్లు చదివితే పూర్తి ఒక ఖురాన్ చదివినట్లు అన్నటువంటి భావం కాదు, మరియు ఇలా చదవాలని అక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే మీరు చేసే ఈ విషయానికి ముందు ప్రశ్న అడగాలి, తర్వాత ఆచరణ చేయాలి. సర్వసామాన్యంగా విషయం గుర్తుంచుకోండి, మనం ధర్మం ముందు నేర్చుకోవాలి, మళ్ళీ ఆచరిస్తూ ఉండాలి. కానీ మనం అపోజిట్గా చేస్తాము, మనసులో వచ్చిన విషయం చేసేస్తాము, తర్వాత మనసుకు ఒక షాక్ తగులుతుంది, నిజమే చేశానో తప్పు చేశానో మళ్ళీ అడగడం మొదలు పెడతాము. ఇది సరియైన విషయం కాదు. ఒకవేళ మీరు ఖురాన్ గ్రంథాన్ని గ్రహించి ఆలోచించి చదివారంటే అల్లా క్షమించుగాక. జ్ఞానం తెలుసు లేకుండా తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా ఆచరించడం అనేది ఇది మార్గభ్రష్టుల వలద్దాలీన్ అని సూర ఫాతిహాలో ఏదైతే వచ్చిందో వారి యొక్క చెడ్డ గుణం అని చెప్పడం జరిగింది. అందుకొరకు మనం ఎల్లవేళల్లో భయపడాలి, చేసే ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే గమనించండి, అల్లాహు తఆలా మనపై దయా కరుణ తలచి మన యొక్క వయసులు చాలా చిన్నగా ఉన్నాయి, అందుకొరకు మనకు పుణ్యాలు చాలా ఎక్కువగా లభించాలి. మనకంటే ముందు గతించిన జాతుల కంటే ముందుగా మనం ప్రళయ దినాన హాజరై లెక్క తీర్పులు పూర్తి చేసి స్వర్గంలో కూడా అందరికంటే ముందుగా ఉండాలి. అందుకని వారందరికంటే ఎక్కువగా మన పెద్ద సత్కార్యాల పుణ్యాల ఒక ఖజానా ఉండాలి. అందుకని అల్లా దయ తలచి లైలతుల్ ఖద్ర్ లాంటి రాత్రి ఖురాన్ 3వ వంతు యొక్క పుణ్యం సూరే ఇఖ్లాస్ లో, ఇంకా వేరే మార్కెట్ కు వెళ్ళినప్పుడు చదవడం దువా ద్వారా 10 లక్షల పుణ్యాలు, ఇలాంటి ఘనతలు ఏవైతే ఉన్నాయో ఇలా మనం ఘనతలు సంపాదించడానికి. మక్కాలో వెళ్ళి నమాజ్ చేస్తే 1 లక్ష నమాజుల కంటే ఎక్కువ పుణ్యం, కానీ దీని భావం వేరే వైపున కొరత జరిగితే పర్వాలేదు అని ఎంత మాత్రం కాదు. ఇప్పుడు ప్రతి రకాతలో ఖురాన్ చదివే అంత పుణ్యం దొరుకుతుంది అని ఆలోచనతో ఏదైతే మీరు చేస్తున్నారో, ఈ విధంగా ఖురాన్ మీకు చదవడం వచ్చినప్పటికీ చదవడం మానుకుంటారు అనేది ఉంటే ఇది మరీ ప్రమాదకరమైన విషయం. అందుకొరకు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇలా చేయకండి. ఒకవేళ ఆ సహాబీ యొక్క హదీత్ విని, ఏ సహాబీ అయితే ప్రతి నమాజ్లో సూరతుల్ ఇఖ్లాస్ చదివేవారు, ఎందుకు నువ్వు చదువుతున్నావు అని అడిగినప్పుడు, దీని పట్ల నాకు ప్రేమ ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇందులో అల్లా యొక్క గుణాలు ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు, నీ యొక్క ప్రేమ నిన్ను స్వర్గంలో చేర్పిస్తుంది, నీ ఈ ప్రేమ కారణంగా అల్లా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. అలా ఆ సహాబీ గురించి జరిగింది, కానీ ఇది సలఫ్ సాలిహీన్ లో ఒక ఆచారంగా రాలేదు. వేరే సహాబాలు కూడా ఇలా చేస్తూ వచ్చారు అన్నటువంటి ప్రమాణం ఆధారం ఏదీ లేదు. అయినా ధర్మ పండితులు ఎప్పుడైనా ఎవరైనా అలా చేస్తే పర్వాలేదు, కానీ దీనిని ఒక సున్నతిగా చేయడం అనేది, ఒక కంటిన్యూగా చేయడం అనేది, ప్రతి రకాతలో చేయడం అనేది సరైన విషయం కాదు. అది కూడా ఆ సహాబీ ఒక్కసారి చదివారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రశ్నలో 3 సార్లు ఒక రకాతలో చదువుతున్నారు అని తెలుస్తుంది. అయితే ఈ పద్ధతి కూడా మనకు సమంజసంగా ఖురాన్ హదీస్ కు అనుగుణంగా కనబడడం లేదు.